తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న స్వామివారిని 73,358 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 41,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.11 కోట్లు. సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? గత 10 రోజులుగా కూడా తిరుమలలో విపరీతంగా రద్దీ చేరుతుందని మనం చెప్పచ్చు. ప్రధానంగా సర్వదర్శనానికి అయితే మాత్రం భక్తులకి ఎక్కువ సమయం పడుతుంది. దాదాపు 15 గంటల నుండి 20 గంటల వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళందరికీ కూడా క్యూ లైన్ లో కావచ్చు, వైకుంఠం కాంప్లెక్స్ లో కావచ్చు, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, అదేవిధంగా పాలు, అదేవిధంగా నీటిని కూడా సప్లై చేస్తూనే ఉంది. అయితే అన్ని గంటల పాటు వేచి ఉండాల్సినటువంటి సమయానికి అయితే మాత్రం భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక 300 రూపాయలు ప్రత్యేక దర్శనానికి భక్తులకి అయితే మాత్రం వారికి కూడా 4 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. ఈ వేసవి సెలవు కావడంతో అన్ని స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్ సెలవులు ప్రకటించడంతో పూర్తి స్థాయిలో తిరుమలకి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే మాత్రం తిరుమలకి చేరుకుంటున్నారు మనం చెప్పొచ్చు. అవతా, థ్యాంక్ యూ లోకేష్.